Dr. Deepika. Welcome to Hyderabad Smiles Advanced Dental Hospitals. Yes, today I am back with a very important thing that you have to do it daily, which you generally forget due to your busy schedule. So, ademantara, flossing. Are you flossing your teeth? Just let me know whether you floss your teeth daily or not. There are people quite who floss, but there are people who doesn't floss. So ela antara flossing general ga eppudu telustundi ante asalu floss ante enti, dental floss ante enti, idi general ga chestunnara ledha ani meeru telusukuntunnara, cheyadam valla dani uses enti, prayojanalu enti eppudanna aalochinchara? ఖచ్చితంగా డెంటల్ ఫ్లాస్ చేయాలండి. ఎందుకు అంటే జనరల్గా అందరి టీత్ అలైన్మెంట్ పర్ఫెక్ట్గా 100% స్ట్రైట్ అయి ఉండవు. సో దేర్ విల్ బి స్లైట్ మాలక్లూషన్, అంటే కొంచెం క్రౌడింగో కొంచెం స్పేషియస్గా ఉండడమో ఇలాంటి మాలక్లూషన్స్ వల్ల ఏమవుతుంది అంటే టీత్ ఆన్ టీత్ ఉన్నప్పుడు బ్రష్ బ్రిజిల్స్ అనేవి కంప్లీట్గా మార్జిన్స్కి రీచ్ కావు. సో అలా రీచ్ కానప్పుడు మరి ఎలా అక్కడ ఉన్న ఫుడ్ డిపాజిట్స్ రిమూవ్ చేయడం పాసిబిలిటీ ఏంటి? సో దానికోసమే మనం ఇప్పుడు ఫ్లాస్ యూస్ చేస్తున్నాం. సో దీనికి మీకు హ్యాండిల్ ఉంటుంది అండ్ యూ హ్యావ్ ఏ ఫ్లాస్ వితౌట్ హ్యాండిల్ ఆల్సో. సో దీనివల్ల ఏంటంటే మనం టీత్కి ఇంటర్డెంటల్గా ప్లేస్ చేసినప్పుడు అక్కడున్న డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఫుడ్ స్టాగ్నేట్ అవ్వకుండా, తర్వాత బ్యాక్టీరియా డెవలప్ కాకుండా, అక్కడ మళ్ళీ క్యాలిక్యులస్ కానీ ఇలాంటివి ఏవి ఫామ్ కాకుండా అవాయిడ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా ఫ్లాస్ ఎలా చేస్తాము అనేది కూడా మీరు చూడొచ్చు. టీత్కి, టూ టీత్కి మధ్య మనం ఫ్లాస్ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో దాన్ని విత్ మినిమల్ కంట్రోల్లో మనం ఆ ఫ్లాస్ మూమెంట్ చేసుకుని క్లియర్గా మన ఫుడ్ డిపాజిషన్ బయటకు వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే అక్కడ ఫుడ్ స్టాగ్నేట్ కాకుండా ఉండడం వల్ల ఎప్పుడు గమ్స్ కానీ టీత్ కానీ హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ రెగ్యులర్ స్కేలింగ్ అండ్ గమ్ క్లీనింగ్ ఇలాంటివి చేయించుకున్నప్పుడు కూడా మనకి ఓరల్ ప్రొఫైలాక్సిస్ అనేది బెటర్గా మెయింటైన్ చేసినప్పుడు కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో ఇంకొకటి వితౌట్ హ్యాండిల్ కూడా ఉంటుంది. సో ఇదేంటంటే ఇనీషియల్గా యూ హ్యావ్ టు ట్రై ఫ్లాసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. మీరు కనుక ఫస్ట్ టైం ఫ్లాస్ యూజ్ చేస్తే యూ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. సో ఆ ఫ్లాస్ని మనకి ఇట్లా లోపల బ్లేడ్ ఇస్తారు, ఇలా థ్రెడ్ టైప్ ఉంటే. సో దాన్ని మనం యూ కెన్ జస్ట్ టేక్ హౌ మచ్ యూ కెన్ యూస్ డిపెండింగ్ అపాన్ ద కంట్రోల్. యూ కెన్ జస్ట్ ఇలా మనం ఫ్లాస్ రిమూవ్ చేసుకో, టూ ఫింగర్స్ మధ్య ట్విస్ట్ చేసుకుంటాం. ఇలా వి జస్ట్ ట్విస్ట్ బిట్వీన్ టూ ఫింగర్స్ అండ్ దెన్ వీ ప్లేస్ బిట్వీన్ ఇన్ అవర్ టీత్. సో ఇనీషియల్గా మీరు ఫస్ట్ టైం ఫ్లాస్ యూజర్స్ అయితే కంపల్సరీ మిర్రర్ ముందు స్టార్ట్ చేయండి. సమ్టైమ్స్ బ్లీడింగ్ గమ్స్ కూడా అవ్వచ్చు ఇలా స్లిప్ అవ్వడం వల్ల, బికాస్ ఇట్ ఈస్ వ్యాక్స్ అండ్ ఇట్ విల్ బి వెరీ సాఫ్ట్. సో అలా స్లిప్ అవ్వడం వల్ల బ్లీడింగ్ కూడా అవుతుంది. సో దానివల్ల మీరు కంగారు పడద్దు. ఇనీషియల్గా మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారైతే టోటల్ కంట్రోల్ గ్రిప్ పెట్టుకొని మీ టీత్ మధ్య ప్లేస్ చేసుకొని కంప్లీట్గా ఫుడ్ డిపాజిట్ ఏదైతే ఉందో అది మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో క్రౌన్స్, రూట్ కెనాల్ తర్వాత మీరు క్రౌన్స్ ప్లేస్ చేసుకుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే క్రౌన్స్ కాంటూర్ మార్జిన్స్ ప్రాపర్గా లేకపోవటం వల్ల కూడా క్రౌన్కి నేచురల్ టీత్కి మధ్య దాని కింద కానీ ఫుడ్ డిపాజిషన్ జనరల్గా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కూడా మీరు ఫ్లాస్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఫుడ్ డిపాజిట్స్ మొత్తం బయటికి పార్టికులేట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో దీనివల్ల యూ ఫీల్ ద ఫ్రెష్నెస్ ఇన్ యువర్ మౌత్ వన్స్ ఆఫ్టర్ బ్రషింగ్ ఇఫ్ యూ యూస్ ఫ్లాస్, ఆర్ యూ కెన్ యూస్ ఫ్లాస్ బిఫోర్ అండ్ బ్రష్ లేటర్ డిపెండింగ్ అపాన్ యువర్ కన్వీనియన్స్. బట్ డైలీ వన్స్ మీరు ఖచ్చితంగా ఆఫ్టర్ లంచ్ ఆర్ డిన్నర్ ఇఫ్ యూఆర్ ఫ్లాసింగ్ యువర్ టీత్, ఇట్ విల్ మేక్ యువర్ హెల్త్ ఆఫ్ ద టీత్ ఫార్ బెటర్. మీ ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందువల్లంటే అక్కడ ఎప్పుడు మీ బ్యాక్టీరియా కానీ పార్టికులేట్ ఫుడ్ పార్టికల్స్ కానీ డిపాజిట్ అవ్వడం అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. సో దానివల్ల బ్యాడ్ బ్రెత్ కూడా కంట్రోల్ అవుతుంది. సో దేర్ ఆర్ మెనీ యూజెస్ ఆఫ్ ఫ్లాసింగ్ యర్ టీత్. సో జనరల్గా మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైనా ప్రొసీజర్ చేయించుకుంటే, మీరే హాస్పిటల్ అయితే విజిట్ చేశారో అక్కడ మీకు ఈ డెంటిస్ట్ క్లియర్గా మీరు ఫ్లాస్ యూజ్ చేయాలని చెప్తారు. ఎలాంగ్ విత్ దట్ మీకు మౌత్ వాష్, బ్రష్, పేస్ట్ ఇలాంటివి కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. వెన్ దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ అట్లీస్ట్ యూజ్ ఇట్ ఫర్ 10 to 15 days ఫర్ ష్యూర్, బికాస్ దట్ ఇంప్రూవ్స్ యువర్ ఓరల్ హెల్త్. ఆ ప్రొసీజర్ అయ్యాక మీరు యూజ్ చేయాల్సిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీగా యూజ్ చేయండి, బికాస్ దట్ ఇంప్రూవ్స్ యువర్ గమ్ హెల్త్ ఆల్సో. సో కంపల్సరీ వెన్ యూఆర్ హ్యావింగ్ జనరల్గా ఇప్పుడు యూ టేక్ మీట్ అలా తీసుకున్నప్పుడు ఫుడ్ స్టక్ అవుతుందండి. నేను ఎప్పుడు మీట్ తీసుకున్నా కానీ ఫుడ్ స్టక్ అయిపోతుంది టీత్ మధ్య, దానివల్ల గమ్ అంతా స్వెల్ అయిపోతుంది, బ్లీడింగ్ అవుతుందని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. సో అలా ఉన్న కండిషన్లో ఫ్లాస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. అలా అని ప్రతి కండిషన్లోనూ స్కేలింగ్ గమ్ క్లీనింగ్ చేసుకోకుండా బాగా ఇరిటేషన్ ఉంటే మాత్రం ఫ్లాస్ చేస్తే తగ్గిద్దని మాత్రం కాదు సొల్యూషన్. బట్ దిస్ ఈజ్ హౌ యూ బ్రష్ యర్ టీత్ డైలీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇయర్ డైలీ రొటీన్, అంతకుమించి ఇంకేం లేదు. దీనివల్ల ట్రీట్మెంట్స్ అన్నీ సాల్వ్ కావు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు, ఇన్ కేస్ మీకు డిఫికల్టీ ఉంటే యూ హ్యావ్ ఈవెన్ వాటర్ ఫ్లాస్ కూడా, విచ్ కెన్ బి వెరీ సింప్లిఫైడ్. సో మీకు ఎలాంటి టెక్నిక్ యూజ్ అవుతుంది అనేది మీ కన్సర్న్ డెంటిస్ట్ ఎవరైతే మీకు చెక్ చేశారో టీత్, వాళ్ళు మీకు కరెక్ట్గా మీ టీత్
కండిషన్ బట్టి చెప్పడం జరుగుతుంది. అండ్ నిజంగా మీకు మాలలైన్ టీత్ బాగా ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూ హ్యావ్ టు స్ట్రైటన్ యువర్ టీత్ అండ్ అలైన్ యువర్ టీత్. సో వీ ఇన్ హైదరాబాద్ స్మైల్స్ ప్రొవైడ్ అలైనర్స్ ఫర్ దిస్ కండిషన్. సో ప్లీజ్ డూ విజిట్ హైదరాబాద్ స్మైల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్. వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ పంజగుట్ట, జూబ్లీ హిల్స్ అండ్ హైటెక్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం? ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఇట్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, బికాస్ వీ గివ్ అన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఆల్ ద టైమ్. సో బిలో కాంటాక్ట్ నంబర్కి మీరు స్క్రోల్ చేసి అపాయింట్మెంట్ స్లాట్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ.